కమిటీ సీఎం కమిటీలు సిఫారసు చేసినట్టుగా ధరల కమిటీ నియమించబడినప్పుడు కూడా 1965 నుంచి కూడా మద్దతు ధరకు సంబంధించిన దోబూసలాడటం తప్ప ఇంతవరకు చట్టబద్ధత కల్పించలేకపోవడం ఫలితంగా ప్రతి సంవత్సరం కూడా రైతులు దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. అందుకని దీనికి వ్యతిరేకంగా ఆడిటర్ లెవెల్లో 3 చట్టాలకు వ్యతిరేకంగా సాధించిన విజయాలని ఒమ్ము చేయడంలో కుట్రలో భాగంగా ఈ కమిటీలో మొత్తం ఈ 3 చట్టాలకి మద్దతున్న వాళ్ళతోనే దాన్ని ఫిలప్ చేసి ఎస్కేఎంకి సంబంధించిన వాళ్ళని అనామర్థంగా ప్రకటనలు చేయడం అనేది కూడా చాలా ఘోరమైంది. కాబట్టి వెంటనే దీన్ని దేశవ్యాప్తంగా కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో చట్టబద్ధత చేయాలి, కరెంటు సవరణ బిల్లు ఉపసంహరణ చేయాలి, అట్లాగే రైతు నాయకుడు ఆశిస్తూ మిట్టల్పై పెట్టబడిన కేసును కూడా రద్దు చేయాలి, అందుకు అందరికీ నష్టపరిహారం ఇవ్వాలి అనే డిమాండ్ మీద ఈ రాస్తారోపణి ఈ నిరసన కూడా తెలియజేయడం జరుగుతుంది. అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీటి పోటీ కోరుతాము.